ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు, శుభవందనాలు అండి. మంచిది, మీరు గడిచిన దినాలలో గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ పండుగలు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుని చక్కగా ఆరాధించారని, ప్రభుని గణపరిచారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ పూట ఆ సందర్భంలో పునరుద్ధానాలు గురించి ఎన్నో విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. భక్తులు, సేవకులు అనేక విషయాలు బోధించారు, మీరు విన్నారు. అలాగే మరికొన్ని విషయాలు పునరుద్ధాన సందర్భించినటువంటి విషయాల్లో కొన్ని మాటలు మరి మీకు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన ఒక గొప్ప అనుభూతిలో ఉన్న ఆ ఆశీర్వాదాలు మరి మనం అనుభవించాలి, తెలుసుకోవాలి, ఆ సత్యమును తెలుసుకోవాలి, ఆ నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ప్రభు కృపకు మనము అప్పగించుకొని నడుచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, పునరుద్ధానమును గూర్చి ఓ చక్కని మాట, సాధారణమైన పునరుద్ధానం ఉందని అలాగే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి పాత నిబంధనలో భక్తులు, విశ్వాస వీరులు, పరిశుద్ధులు, దేవుని పిలుపులో ఉన్నవారు శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పెట్టబడిరి అని రాయబడింది. ఎందుకనంటే గమనించండి, పునరుద్ధాన పండుగ ప్రపంచంలో గొప్పది, యేసుక్రీస్తు జన్మదినము కంటే మరణదినము గొప్పది, మరణదినము కంటే ఆయన పునరుద్ధానము బహు గొప్పది. పునరుద్ధానము అనేది ఉంది యేసుప్రభు కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ పునరుద్ధానము లేదని చెప్పే ఒక గుంపు ఉంది, ఒక బ్యాచ్ ఉంది, కొంతమంది ఉన్నారు. వారిని వాక్యం ఏమి సెలవిస్తుందంటే సద్దుకయ్యలు అనేటువంటి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు పునరుద్ధానుడైతే మనకేంటి లాభం, దేశానికేంటి లాభం, ప్రపంచానికేంటి, మనుషులకేంటి, ఈ క్రైస్తత్వానికి మరి వచ్చి పడేదేంటి అంటే చాలా గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలం. యేసుక్రీస్తు ఆయన సజీవుడు, ఆయన మానవులకు రక్షణ కర్తగా ఈ లోకానికి వచ్చిన ఒక గొప్ప దేవుడు. కాబట్టి ఆ విషయాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్తలో 16:6 మనం ఇట్లా చూస్తాం. వీళ్ళు కొంతమంది స్త్రీలు వెళ్ళారు. మరలా మీకు కొన్ని ఈ సందర్భం నుంచి మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఈ మాటల ప్రారంభించి. సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు ప్రియులరా, అక్కడ సమాధిలో ఉన్నటువంటి దూత పలికిన మాటను చూడండి. వాళ్ళు ఏమంటారంటే 6:6 ఆ మాటను ఏమని రాయబడిందంటే, నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అలాగే మరొక చోట ఏముంటుందంటే, ఆయనను మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు. ఈ సత్యము ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. మనం యేసుక్రీస్తు ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానం అంటే లేచుట, పడిన వారిని లేపుట. ఏ స్థితిలో పడినప్పటికీ, ఎలాంటి స్థితిలో పడిపోయినా వారిని లేపువాడు, మృతులలో నుండి లేపువాడు. చూశారండి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మీరెందుకు మృతులలో ఆయనని వెతుకుతున్నారు? మృతులు, యేసుప్రభు కూడా ఒకసారి ఆయన శిష్యులతో చెప్పారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించు. వేరు అనుభవం కనిపిస్తుంది చూసారా. మృతులనగా పాపులు, మృతులనగా లోకము, మృతులనగా దైవత్వం లేని ప్రజలు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూసారండి, మృతులు పాపమును చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు పాపులలో
చెందినవాడు కాదు, పాపుల్లో చారినవాడు. మీరెందుకు మృతులలో ఆయనను వెదుకుతున్నారు? ప్రవచనాలు రాయబడినటువంటి దావీదు ప్రవచనంలో కూడా మనం చూస్తాం, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన సమాధిలో కుళ్ళిపోలేదు. ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి కదండి, ఎన్నో తమిళనాడు వెళ్ళండి, ఎన్ని సమాధులు ఉన్నాయి. విజయవాడలో చూడండి ఎన్ని సమాధులు ఉన్నాయి. అందులో పేరుగొన్న సమాధులు, కొన్ని సమాధుల దగ్గర ఎప్పుడూ గ్యాస్తో వెలిగే సమాధులు ఉన్నాయి. ఎన్ని సమాధులు ప్రపంచంలో ఉన్నాయి, అవన్నీ మూయబడి ఉన్నాయి. ప్రపంచంలో ఒకే ఒక సమాధి తెరవబడింది. ఈ రోజున యాత్రికులుగా, పర్యాటకులుగా, వినోదాన్ని చూసేవారుగా యెరూషలేమునకు వెళ్ళి యేసుప్రభు ఖాళీ సమాధిని చూసి వస్తున్నారు. టీవీలో వీక్షించి మీరు కూడా కుదిరితే మీరు కూడా వెళ్ళిరండి యెరూషలేము, యేసుప్రభు ఖాళీ సమాధిని చూసిరండి. తాకి వస్తున్నారు, అది పరిశుద్ధమైన స్థలముగా ఎన్నిక చేయబడింది. కాబట్టి యేసుక్రీస్తు సమాధి తెరవబడింది. ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడు. కాబట్టి పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కుళ్ళిపోయినవాడు, కుళ్ళిపోయినవాడు. కాబట్టి యేసు పునరుద్ధానం అంటే లేచు అనుభవం. ప్రియులరా, ఆయన లేచాడు, ఆయన నిన్ను లేపుతాడు. నువ్వే స్థితిలో, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను కట్టు దేవుడు, లేవనెత్తు దేవుడు, మరణానికి అప్పగించకుండా. చూడండి, మనం చాలాసార్లు చెప్పుకుంటాం, లాజరు చనిపోయి బ్రతికాడు, అది పునరుద్ధాన శరీరము కాదు, అది పునరుద్ధాన శరీరము కాదు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు, పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి. కాబట్టి దీనిలో ఒకటి రెండు మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకనంటే యేసుక్రీస్తు పునరుద్ధానమును మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేయదలిచాను. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, ఈ విషయాల్ని గ్రహించి ప్రభునామాను స్తుతించండి. అలాగే చూడండి, రోమపత్రిక, రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. దీనిలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమని చెప్పుచున్నది, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. యేసు ప్రభు సజీవుడు, లేచి ఉన్నాడని నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. నీ హృదయం ముందు విశ్వసిస్తే, నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. చూడండి ప్రియులారా, ఆలోచించండి, నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ. నోటితో, ఇప్పుడు ఈ మాట దగ్గర బాప్తిస్మము అనే మాట పక్కన పెడదాం. యేసు ప్రభు వారు దొంగ, ఆయన ప్రక్కనే ఉన్నాడు. ఆ దొంగతో ప్రభు మాట్లాడిన మాట, నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉందువు. అంటే బాప్తిసం తీసుకోవద్దని కాదు నేను అనేది, నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ. నీ నోటితో ఒప్పుకుంటే, యేసు పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన లేచుడు, అందరిలాంటి వాడు కాదు. దేవుడు చాలామంది ఉన్నారు, పునరుద్ధానులు కారు. దేవుడు చాలామంది ఉన్నారు, విగ్రహాల రూపంలో కనపడతారు, ఆచార రూపంలో దేవుడు కనపడతాడు, కానీ వాళ్ళెవరు పునరుద్ధానులు కారు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన కుళ్ళు పట్టినవాడు. చూచారండి, యేసుక్రీస్తుని ఇటు దేవుడు, నువ్వు ఒప్పుకుంటే యేసుక్రీస్తు ఆయన దేవుడురా అని ఒప్పుకుంటే, ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ ఉంది. రోమవారు సిలువేశారు, బంధించారు, సమాధులు పెట్టారు, వారు కూడా ఒప్పుకోక తప్పలేదు. యేసుక్రీస్తు సజీవుడు ప్రపంచమంతా ఈ రోజున చూస్తున్నారు. యెరూషలేముకి వెళ్ళి ఖాళీ సమాధులు చూస్తున్నారు. ఆయన సజీవుడు, ఆయన నిజముగా దేవుడు అని ఒప్పుకుంటే నీకు రక్షణ ఉంది. రెండో దీనిలో, నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడదువు. నువ్వు నమ్మితే, నమ్మి బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ. సంఘాల్లో సంవత్సరాల తరబడి వస్తారు, ఉన్నారు, నేను చూస్తున్నా, వాళ్ళు బాప్తిసాలు తీసుకోవటానికి నమ్మకం కుదరట్లేదు. ఎవరో పెళ్ళిళ్ళు చేయాలంట, ఎవరికో తద్దినాలు చేయాలంట, కాబట్టి వాళ్ళ కోసం అది అయిన తర్వాత, ఇక ఆ పనిని ముగించుకున్న తర్వాత, లోక పనిని సంపూర్తి చేసిన తర్వాత వీళ్ళప్పుడు ఆత్మీయ పరిచర్యలో ప్రవేశించాలని అనుకుంటున్నారు. అది అయ్యేది కాదు, దాన్ని ముగించటం ఎవరి వల్ల కాదు, దాన్ని జయించటం నేర్చుకోవాలి. లోక ఆశలను, లోక సంబంధమైన వాటిని జయించటం నేర్చుకోవాలి, అది విశ్వాసము. కాబట్టి
చూడండి, నమ్మి బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ. నువ్వు యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. రాజకీయ నాయకులైనను, మాంత్రికులైనను, గొప్ప గొప్ప వారైనను, ధనవంతులైనను, ఈ లోకంలో గొప్ప కులమని పిలువబడిన వారైనను ఒప్పుకుంటే నీకు రక్షణ. అలాగే పరిశుద్ధాత్మ చేత చూడండి, నువ్వు కొనసాగించబడుతున్నప్పుడు అది ఎంతో గొప్ప, అంతవరకు సహించువాడు రక్షించబడును అన్నాడు. నీకు ఇచ్చినటువంటి రక్షణ, నీకు ఇచ్చినటువంటి నీతి, నీకు ఇచ్చిన ఆత్మ నడిపింపు, నీవు ఆత్మీయ జీవితం ముగించేంత వరకు నువ్వు దాన్ని కొనసాగిస్తే నీకు నీతి కిరీటం ఒకటి ఉంటుంది. ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన. యోనా గ్రంథములో 2:9 మనం చూస్తాము ఏమనంటే, దేవుని రక్షణ పొందటానికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ బలులు అర్పిస్తే రక్షణ వారిని, రక్షణ వారికి దొరుకును అని రాయబడి ఉంటుంది. రక్షణ వారికి దొరుకుతుంది. బలులు అర్పించినప్పుడు, యాచనలు చేస్తున్నప్పుడు, ఆరాధనలు చేస్తున్నప్పుడు పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళకి రక్షణ దొరికినట్టుగా, వెతికినట్టుగా మనం చూస్తాం. ఇదిగో రక్షణ మరి సమీపంగా వచ్చింది. ఇప్పుడు ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప అనుభూతి, ఆలోచించేయండి. నీ నోటితో యేసుక్రీస్తు 100 మంది ఉన్న దేవుడు రక్షకుడని ఒప్పుకోగలిగితే, నీ చుట్టూ బంధువులు గొప్ప గొప్ప వారు ఉన్న యేసుక్రీస్తు రక్షకుడని నువ్వు ఒప్పుకోగలిగితే, 10,000 మంది అనుభూతులు నీకు చుట్టూ కనిపిస్తున్న మేఘమలే ఆవరించిన యేసుక్రీస్తే పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానుడని నువ్వు నమ్మితే నీకు రక్షణ, నీకు రక్షణ కలిగి ఉంటావు. సిలువలో దొంగ ఒక్క మాటతో నువ్వు నేడు నువ్వు నాతో కూడా ఉండువు. చూశారండి, ఒప్పుకుంటే రక్షణ, నమ్మితే రక్షణ, విశ్వసిస్తే నీకు రక్షణ. నువ్వు రక్షించబడిన దాన్ని నువ్వు కొనసాగిస్తే అంతం వరకు నువ్వు ఓర్పు, శ్రమలు వచ్చినా శోధన వచ్చినా ఒక్కోసారి ఒంటరితనం ఉన్నా నువ్వు దాన్ని కొనసాగిస్తే నీకు రక్షణ, నీకు నీతి కిరీటం కూడా ఉంటుంది. పునరుద్ధానములో రక్షణ అనుభవం ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అనే దానిలో నీకు రక్షణ ఉంది. బాప్తిసం అంటే ఒక సహోదరి చెప్పింది, ఒక దారం కట్టింది చేతికి, ఏంటమ్మా ఆ దారము అని ఆమెకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అంటే ఆమె చెప్పింది, నేను చర్చికి వెళ్తాను. అమ్మ ఏ చర్చికి వెళ్తారు మీరు? నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తామండి మేము, నేను రక్షించబడ్డాను. అట్లా సంవత్సరానికి ఒకసారి వెళ్తామేంటి, మా సహవాస పద్ధతి అది. ఇదిగో ఈ బాప్తి, ఇదిగో ఈ చేతికి ఉన్న తాడే బాప్తిసం అని చెప్పారు. అది కాదు, అది కాదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఒకటి చూడండి, ఆయన మృతులో లేడు, పాపులో లేడు, నువ్వు అనుకున్నట్టుగా లేడు. చూసిరండి, ఆయన సజీవుడని, మృతులలో నుండి ఆయన లేపబడ్డాడని నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నీ నోటితో ఒప్పుకుంటే చాలు, యేసుక్రీస్తు దేవుడు నిజముగానే హృదయం మీద విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నేను దేవుని నమ్ముకున్నాను అని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ. ఒక ఆయన అట్లా రక్షించబడ్డాడు, ఒప్పుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, కొద్ది రోజుల తర్వాత మరణించాడు, అని రక్షించబడ్డాడు. కాబట్టి రక్షణ, నమ్మితే విశ్వసిస్తే నీకు రక్షణ. దీనిలో మరొక మాట చూడండి, రోమపత్రికలోనే రోమిలకు రాసిన పత్రిక 8:11 చదువుతున్న చూడండి. దీనిలో మరొక మాట, రెండో మాట ఏమనంటే, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తుని లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి ఇక్కడ ఈ మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఎట్లా లేచాడు దేవుడు, ఆయన సజీవుడికి ఎలా లేచాడు అంటే, ఇక్కడ ఒక గొప్ప మాట రాయబడి ఉంది. ఏ మాట అంటే, ఆత్మ, ఒక ఆత్మ ఆయనను లేపాను. ఎంత గొప్ప అనుభూతో చూడండి, దేవుని ఆత్మ మృతుల నుండి లేపాను, పునరుద్ధానము. ఇదొక గొప్ప, ఒక లోతైన అనుభవం. ఒక మెట్టు కాదు, 2 మెట్లు కాదు, 3 మెట్లు. చూడండి, సింహాసనానికి 7 మెట్లలో మరి 3వ మెట్టు కూడా ఎక్కినాను. అది లోతైన అనుభవం, ఆత్మ నడిపింపు. పునరుద్ధానము అనుభవంలో చూడండి, దేవుని ఆత్మ ఆయనను లేపాను. ఈ అనుభవంలో మనకి చాలా లోతైన విషయాలు మనకు కనిపిస్తాయి. దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నవారు, ఆయన పునరుద్ధానములో దేవుని ఆత్మ కూడా ఉంది.
ఆయన పునరుద్ధానాన్ని నమ్మిన వారు యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మ ఒక ఆత్మను నడిపింపు కూడా మనము చూస్తాం. యోహాన్ సువార్తలో ఈ అనుభూతి ఎలా ఉంటుందంటే, యోహాన్ సువార్త 20వ అధ్యాయంలో మనము ఒకసారి మనం చూస్తే 19వ వచనం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. చూడండి, పునరుద్ధాన అనుభవంలో దేవుని ఆత్మ సహాయం ఇక్కడ ఒకసారి ఒక్క మాట మనం గ్రహిస్తే, చూడండి, యేసుప్రభు సజీవుడు కానీ శిష్యులకు యూదుల భయం ఉంది. చాలామంది దేవుడిని నమ్ముకుంటారు, మనుషులు భయం ఉంటుంది, కులస్థుల భయం ఉంటుంది, అప్పుల వారి భయం ఉంటుంది. అదొక రకమైనటువంటి ఫీలింగ్, భయం దేవుడిని గురించి మరి ఒప్పుకొనలేని స్థితి. చాలామంది ఆ భయం చేత చెంగు చాటున బైబిల్ పట్టుకుని వచ్చి చర్చిలోకి వచ్చిన తర్వాత తీసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో ఊరు ప్రయాణం మీద వెళ్ళినట్టుగా ఒక హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ పెట్టుకుని వెనకాల వేసుకుని ఎక్కడికో ఊరు వెళ్ళినట్టుగా వచ్చి చర్చి కాడికి వచ్చినాక దాన్ని తీసుకుని వచ్చేవాళ్ళు చాలామంది. భయం, ఇది తొలగిపోవాలి, దీని మీద ఒక జయం రావాలి అంటే ఒక ఆత్మ నడిపింపు. చూడండి, యోహాన్ సువార్తలోనే ఇప్పుడు మనం చదివిన భాగంలో యేసుప్రభు వారు వారికి సమాధానం కలుగునుగాక అని చెప్పి 22వ వచనంలో, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆత్మ నడిపింపు, వాళ్ళు పెంతకొస్త దినమున పరిశుద్ధాత్మను వేరుగా పొందారు, అది వేరే విషయం. చూడండి, ఒక పునరుద్ధాన అనుభూతి, ఆత్మ నడిపింపు, ఆత్మ ఉద్యమం. పేతురు యోహాను లాంటి వారు, వాళ్ళు యెరూషలేములోనే ఒకప్పుడు యూదులకు భయపడి శాస్త్రుల పరిచయలకు భయపడి ఎక్కడో దాముకున్నారు, ఇప్పుడు ఆ వీధుల్లోనే యేసు పునరుద్ధానుడని చెబుతున్నారు. యేసు పునరుద్ధానుడు, ఆయన సజీవుడు లేచాడు అని చెప్పే మాట యెరూషలేమంతా ఆ బోధతో నింపారంటండి. మీరెందుకు యెరూషలేముని మీ యొక్క పునరుద్ధానపు బోధతో మీరు నింపుతున్నారు అని అన్నారు. ఎందుకనంటే ఒక ఆత్మ నడిపింపులో చూడండి ఒక ధైర్యం. వారు పెద్ద థియాలజీ ఏం చదవలేదు, ఫిలాసఫీ ఏం చేయలేదు. వాళ్ళు మాట్లాడుతుంటే, దేవుని మాటలు మాట్లాడుతుంటే వారు అనేక మంది యెరూషలేం దేశం ఊగిపోయింది. మరి మేధావులు సహితము మాట్లాడకపోయారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న ఆత్మ, దేవుని పునరుద్ధానపు ఆత్మ. చూశారండి, పునరుద్ధానపు ఆత్మ అది. ఈ ఆత్మలో శక్తి ఉంది, ఈ ఆత్మలో ధైర్యం ఉంది, ఈ ఆత్మలో బలం ఉంది. దావీదునుడు పౌలు గారు కూడా, చూశారండి, పౌలు గారు కూడా ఫిలిప్పి పత్రికలో చెబుతారు కదా, ఏ విధము చేతనైనను, ఏ విధము చేతనైనను నేను పునరుద్ధానపు శక్తిని బలమును పొందుకోవాలనని నాకు లాభకరముగా ఏమేమి లాభకరముగా ఉన్నాయో అవన్నీ నేను నష్టముగా ఎంచుకున్నాను, అసలు పెంటగా ఎంచుకుంటున్నాను. అంటే పునరుద్ధానంలో అంత శ్రేష్టత ఉంది, పునరుద్ధానపు ఆత్మలో అంత శక్తి ఉంది. అందుకొరకే యేసుక్రీస్తు పునరుద్ధానుడు. ప్రియులరా, పునరుద్ధాన అనుభవంలోకి రావాలి మనం. నామకార్థంగా కాదు, వెళ్ళేమో వచ్చేమో కాదు. యేసుప్రభు సిలువ మోస్తే మనం కూడా అది పెద్దదేమి కాదు, మనం కూడా మోయొచ్చని ఏదో యాక్షన్ సిలువలు మోయటం కాదు. అది తప్పు, అది పాపం, అది మంచిది కాదు. దేవుని ఎక్కిరించుట, అది సులకన చేయుట. పౌలు గారు ఏదెన్స్ పట్టణంలోకి వెళ్ళి ఆయన పునరుద్ధాన సందేశం ఇస్తున్నారంటండి. ఆ ఏదెన్స్ పట్టణం వారు, అది ఒక గొప్ప పట్టణం, అది నేటి వరకు కూడా నిలిచిన పట్టణం. అక్కడున్న ప్రజలు గొప్ప మేధావులు, అక్కడున్న ప్రజలు గొప్ప వ్యక్తులు కనిపిస్తారు. అక్కడున్న ప్రజలందరూ దేవుడు కాని వాటిని ఘనపరిచేవారు, దేవుని కాకుండా మిగిలిన వాటిని దేన్నైనా ఘనపరుస్తారు వారు. అలాంటి వ్యక్తుల మధ్య యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణం నీ విజయమెక్క అని ఆ ప్రవచన వాక్యములు చెబుతూ ప్రకటిస్తుండంటే, పౌలు గారు యొక్క వాక్యమునకు విడ్డూరంగా అపహాసం చేసి నవ్వి వాళ్ళు అన్నారంట, ఏదేది ఒకసారి మరొకసారి చెప్పు.
సచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుతారా, ఏదో కొత్తగా ఉందే, మరి ఇంకోసారి చెప్పు మేము నవ్వు నమ్ముతాం అని యాడన చేశారంటండి. ఈ రోజున చూడండి, వాటి మీద ఒక విజయము యేసుక్రీస్తు పునరుద్ధానము. ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. పాపంలో నుండి లేవనెత్తబడాలి, ఆచార క్రమంలో నుండి మనం లేవనెత్తబడాలి. ఒక పద్ధతిలో, మనుషులు కల్పించిన పద్ధతిలో నుండి లేవనెత్తబడాలి, ఓ పునరుద్ధానపు శక్తిని పొందాలి. మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించునట్లు, ఆమేన్, అది మీలో నివసించాలి. ఆ ఆత్మను మీరు పొందాలి, ఆ ఆత్మశక్తిని పొందాలి. ఒక దైవజనుడు పౌలు మాత్రమే కాదు, ఏ విధము చేతనైనను ఆ శక్తిని అనుభవించాలి. అదే ఒక గొప్ప ఉన్నతమైన అనుభూతిగా మనం ఎంచుకోవాలి ప్రియులారా. అది మనకు గొప్ప ఆశీర్వాదం. ఆ ఆత్మ, ఆ నడిపింపు, ఆ ఉద్యమం, ఆ ఉత్తేజము దేవుని పిల్లలైన మనందరకు చాలా అవసరం. దీనిలోనే ఇంకొక మాట కూడా మీకు చిన్న మాట జ్ఞాపం చేసి నేను మీకు ముగించాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడు, ఆయన మృతులలో లేడు, వెతుకుతున్నారు మృతులలో. ఆయన కొండ బండల మీద ఆ అచ్చట ఇచ్చట లేడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సజీవుడు. తర్వాత ఆయనను ఒప్పుకుంటే నీకు రక్షణ, నమ్మి బాప్తిజం తీసుకుంటే నీకు రక్షణ. రక్షణ అంటే అది పరలోకం అనుభవం. నువ్వు పాతాల నుంచి తప్పిపడతావు, నరకాల నుంచి తప్పించబడతావు. నీకు రక్షణ అవసరము. రక్షణే కాదు, ఇంకా ఆత్మ నడిపింపు, ఒక గొప్ప ఉన్నతమైన ఆత్మ, నీలో జీవించే ఆత్మ, అది శక్తినిచ్చే ఆత్మ, నీ విశ్వాసానికి విజయం ఇచ్చే ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మరొక మాట చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 6:2 రాయబడి ఉంటుంది. ఏమనంటే 1:2-3 కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును అనేటువంటిది ఒక పునాది. పునరుద్ధానం అనేది ఒక పునాది. ఈ పునాది ఎలాంటిదంటే అపోస్తలులు వేసిన పునాది. ఈ రోజున భక్తి పునాదులు ఎలా ఉన్నాయి, భక్తి పునాదులు ఎలా ఉన్నాయి, అనుజనుల ఆకారములో, ఆ రూపములో. ఏండి వీళ్ళు కూడా మాలేస్తున్నారంట, నాకు ఆశ్చర్యం. వీళ్ళు కూడా ఆచార పద్ధతులు అనుసరిస్తున్నారు. ఏంటి అది, ఏ పునాది? దీనికి పునాది క్రీస్తు. పునరుద్ధానం అనేది ఒక పునాది, యేసు సజీవుడు అనేది ఒక పునాది. ఈ పునాది మీద కట్టబడాలి. అది మరలా వేసేది కాదు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, అది మరలా వేయటం కాదు. మారిన ప్రతివాడు దానికి ఒక కొత్త సిద్ధాంతం కనిపెట్టి దానికి ఒక పునాది వేయటం కాదు. అపోస్తలుల పునాది మీద, పునరుద్ధానం అనే పునాది మీదకి రావాలి. ఇది అపోస్తలుల బోధ, ఇది అపోస్తలుల సహవాసము, ఇది అపోస్తలుల రొట్టె విరుచుట, అపోస్తలుల ప్రార్థన. అదొక సమర్పణ, అదొక త్యాగం. పునరుద్ధానం అంటే చూసారా ప్రియులారా, పునరుద్ధానం అంటే మనం చెప్పుకున్నాం రక్షణ. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అని నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ. యేసుక్రీస్తుని లేపిన ఆత్మ, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ, అది శక్తి, అది దానిలో బలం ఉంది, అది నీకు జయమిచ్చున్నది, అది నీ ఉత్తేజపరుచున్నది. మరొక మాట మనం చదువుతున్నాం, ఇది ఒక పునాది. పునరుద్ధానుడు అంటే ఇది పునాది. ఆదివారము అది ఒక పునాది దినము, ఆదివారం అది ఒక పర్వదినము. చూసారా, దేవుని వాక్యమును గ్రహించండి, ఒక పునాది. మరి వాక్యములో యేసుక్రీస్తు మూలరాయి అని యూదులు దగ్గరకు వస్తే, యూదులు వారు త్రోసివేశారు, గెంటివేశారు, తృణీకరించిన రాయి తుదకు మూలరాయి అయ్యను. ఆ రాయి క్రీస్తు ప్రభు. ఆ రాయి యశగ్రంథములు ఉన్నట్లుగా పరిశోధించబడిన రాయి, పరీక్షించబడిన రాయి, శ్రేష్టమైన రాయి, పునాది రాయి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అపోస్తలుల బోధ మీద, ఆయన పిలువబడినటువంటి ప్రజలు, శిష్యులైనటువంటి అపోస్తులు, ఆయన కూడా ఒక అపోస్తలుడిగా ఉండి, ఆయన కూడా ఒక సహోదరుడిగా ఉండి ఒక పునాది వేచాడు. పునరుద్ధానము అపోస్తల కార్యములో
పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించారు. మన ఫెలోషిప్లో పునరుద్ధానమును గురించిన సందేశములు ఉండాలి. పునరుద్ధానము ఆచారము కాదు, అనాలోచన కాదు, పితరుల పారంపర్య ఆచారములు కాదు. చూసారండి, ఇది ఒక పునాది. ఎవరు పెడితే వాళ్ళు వేసేది కాదు, ఎవరు పెడితే వాళ్ళు వేసి, ఎవరు పెడితే వాళ్ళు దాన్ని కొనసాగించి ఆ రూల్స్ ఏర్పాటు చేసి, సిద్ధాంతాలు ఏర్పాటు చేసి, రకరకాల ప్రమాణాలు ఏర్పాటు చేసి, విశ్వాస ప్రమాణాలు, రకరకాల ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అది ఈ పునాది మీదే ఉందా? అది పెద్ద ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా ఈ పునాది మీద లేకపోతే అది నిలుచున్నది కాదు, అది పరలోకానికి పోగునది కాదు, అది దేవుని రాజ్యమునకు మహిమకరమైనది కాదు. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పునరుద్ధానములో ఆయన శక్తి ఉంది. పునరుద్ధానం క్రీస్తు నమ్ముటలో నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు, విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, నమ్మితే నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నీకు రక్షించబడతావు. అంతేకాదు, దేవుని ఆత్మచేత నేను ఎవరో నడిపించటం కాదు, మీ పెదనాన్న, మీ పెద్దమ్మ ఆచారాలు ఎవరెవరో నడిపించటం కాదు, ఎవరో నడిపించటం కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చూసారండి, ఒక ర్యాకెట్ని భూమి మీద నుండి ఆకాశంలోకి విడిచేటప్పుడు దాని డ్రైవరు భూమి మీద ఉంటాడు. భూమి మీద ఉండి అది ఏ గోళానికి వెళ్ళాలో ఇక్కడ నుండి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఆయన సజీవుడు, రక్తము కార్చి ఆయన సంఘాన్ని స్థాపించినటువంటి ఆ అనుభూతిలో ఆయన పరలోకంలో ఉన్నాడు. కానీ అక్కడ ఉండి సంఘాన్ని నడిపిస్తాడు. నిన్ను నడిపించేవాడు దేవుడై ఉండాలి, మనుషులు కాదు. ఈ పూట ఈ పునరుద్ధాన సందర్భం మాటలను మనం ఒకసారి గ్రహించినట్లయితే, మరి తెలుసుకున్నట్లయితే, ప్రియులైన వారలారా, మనము ఆ పునరుద్ధానపు అనుభవంలోనికి మనం నడవాలి, నడిపించబడాలి. చాలామందికి యేసుక్రీస్తు సజీవుడు అనే విషయాన్ని మనము దాచిపెట్టకూడదు. ధైర్యము, మన ధైర్యం అదే, మన ప్రకటన అదే. పునరుద్ధానుడు ఆయన మనతో ఉన్నాడు, మన యొక్క సంతోషం అదే, మన ఆనందం అదే. కాబట్టి యేసయ్య సజీవుడు, ఆయన పునరుద్ధానము అనుభవం మనము అనుభవించాలని. ఆయన ఎన్నో చూచిక్రియలు చేసినప్పటికీ, ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆయన సజీవుడిగా మన మధ్యకు వచ్చిన దేవుడు. దీని నిమిత్తము దైవజనుడు పౌలు గారు కానీ ఎంత సేవ చేశారండి, ఆయన ఎంత సువార్త ప్రకటించారండి, పునరుద్ధాన సందేశం ఎంత మరి ప్రకటించారు. కాబట్టి అట్టి నడిపింపులో, అట్టి ఉద్యమమును మనము రగిలించబడాలని మనం ఒకసారి గ్రహించుదాం. ప్రియమైన వర్లారా, కాబట్టి యేసుక్రీస్తు సమాధిలో లేడు. మీరెందుకయ్యా సమాధులలో వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్లుగా, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు మీకంటే ముందుగా. చూశారా, ఆయన లేచి ఉన్నాడు, లేని చోట వెతుకుతున్నారు, దేవుడు లేని చోటను వెతుకుతున్నారు, ఆశ పెట్టుకుంటున్నారు. కానీ ఆయన సజీవుడని తెలియపరుస్తుంది. అందుకొరకే ఈ మాటలు మీకు మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నటువంటి సందర్భాలు. ప్రియులరా, ఆయన పునరుద్ధానములో ఎన్ని ఇంకా అనేక విషయాలు దాచబడి ఉన్నాయి. ఈ పూట ఈ మాటలతో మనం ఉజ్జీవించబడాలని, ప్రజ్వలించబడాలని కోరుకుంటున్నాం. ఆయన రక్షణ కావాలి. కుటుంబంలో అందరూ ఆయన రక్షణ ద్వారా మనం ప్రవేశించబడాలి. ఆయన కృపకు మనం పాత్రులుగా ఉండాలి, రక్షించబడాలి. రక్షణ లేకుండా మనం యేసుని వెంబడించలేం, ఆరాధించలేం, ఆయన నామాన్ని ఘనపరచలేం, ఆయన నామాన్ని స్తుతించండి. ఆయన పునరుద్ధాన అనుభవాల్లో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఆయన ఒప్పుకోవాలి. ఆయన నోటితో ఒప్పుకుంటే చాలు, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత కృపండి. అలాగే ఈ పూట ఆయన పునరుద్ధాన అనుభవంలో మనం నడిపించబడుతూ ఆయన కృపకు మనం అర్పించబడదాం. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన పునరుద్ధానపు ఒక పునాది మీద మనం అనుదినము మరి కట్టబడుచు ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.